మనం ఈ రోజు ఈ ఎన్నికలు ఎందుకు వచ్చాయి రాజ్ గోపాల్ రెడ్డికి 2018 నవంబర్ లో బి ఫామ్ ఇచ్చింది నేనే 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా మునుగోడు నియోజకవర్గానికి అభివృద్ధి చేయమని ఇస్తే 3.5 ఏళ్ల తర్వాత మరి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పక్షాన నిలబడితే మరి మీరు సరైన బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అసలు రాజగోపాల్ రెడ్డి మీరు ఇచ్చిన ఎమ్మెల్యే పదవి మీరు ఎమ్మెల్యే గెలిపిస్తే మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిపిస్తే మీరు 98000 ఓట్లు చేస్తే 22000 మెజారిటీతో గెలిపిస్తే అసలు ఎందుకు రాజీనామా చేసిండు కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాజీనామా చేసిండు బీజేపీ ఎందుకు చేరిండో ఇప్పటివరకైతే నాకు అర్థం కాలే మరి 8 ఏళ్ళు కేంద్రంలో నరేంద్ర మోదీ అమిత్ షా బీజేపీ ఉన్నారు పీపుల్ పార్ట్ గ్రామానికి బీజేపీ పార్టీ ద్వారా బీజేపీ ప్రభుత్వం ద్వారా రూపాయన సాయం జరిగిందా అడుగుతున్నా అసలు ఏ బాంబ్ పెట్టుకొని వీళ్ళు మాట్లాడుతున్నారు రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ను గమనించాలి మునుగోడులో చాలా చైతన్యవంతమైన ప్రజలు గొప్ప చరిత్ర ఉన్న వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మీరు ఎమ్మెల్యే గెలిపించిరు రాజ్ గోపాల్ రెడ్డికి ఎమ్మెల్యేగా ఎంపీగా ఎమ్మెల్సీ గెలిపించిరు మరి పీపుల్ పార్ట్ మీ గ్రామానికి ఏమని చేసిండ్రా సున్నా ఏమీ చేయలేదు మీ బిట్ట మీ ఆడ బిట్ట పాల్వై శ్రవంతిని గెలిపించండి ఆ మెంబర్ని మేముండి ఆ ఎమ్మెల్యేగా ఎంపీలుగా నేను రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండి పీపుల్ పార్ గ్రామానికి అభివృద్ధి చేస్తామని చెప్పి నేను మీకు ఈరోజు మాటిస్తున్నా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు మీరు గమనించాలి అసలు ఈ టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ జగదీష్ రెడ్డి ఈ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పీపుల్ పార్ గ్రామానికి ఏమైనా చేసిండ్రా 8 ఏళ్ళైంది ఇప్పుడు జగదీష్ రెడ్డి మంత్రి 8 ఏళ్ళైంది ప్రభాకర్ రెడ్డి 5 ఏళ్ళు ఎమ్మెల్యే గుండు ఆయనని మరి 2018లో ప్రజలు తిరస్కరిస్తే మళ్ళీ కేసీఆర్ ఆయనని నిలబెట్టినంటే మీ అందరినీ అవమానపరచడం కాదా అని అడుగుతున్నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అన్ని విషయాలు మీకు తెలుసు ఆ బీజేపీ ఏం చేయలే టిఆర్ఎస్ ఏం చేయలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రవంతి మీ గ్రామానికి మేలు చేయడానికి ఇక్కడ జనమందరికీ మేలు చేయడానికి ముందుకొచ్చారు దయచేసి మీరు చాలా చైతన్యవంతులు అసలు ఎంత వికారమైన రాజకీయం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి జగదీష్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి దేంట్లో పోటీ పడుతున్నా ఎవడెక్కువ పైసలు పెట్టి ఎవడెక్కువ మందు పోసి ఓట్లు కొనుక్కోవడము అక్కలు చెల్లెళ్ళు మీరు జాగ్రత్త వినాలే అసలు ఏంది ఎన్నిక ఒక దొంగల ముఠ మునుగోడు మీద పడి దొంగతనం చేసుకున్న సొమ్ము తీసుకొచ్చి పైసలు పంపిణీ ఏంది లీడర్ల కొనుగోలు ఏంటిది ఈ మందు దాపీయడం ఏంటిది మీ అందరికీ చేతులెత్తి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు మందు పోసినా తాగండి ఎవరు పైసలు తీసుకున్నా తీసుకోండి కానీ ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి శ్రవంతికి చేతి గుర్తు ఓటేసి గెలిపించాలని చెప్తున్నా మీ ఉత్తమన్నగా ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 5 సార్లు ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ మంత్రిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా గతంలో ఎంపీగా నేను మీకు మాటిస్తున్నా మీరు శ్రవంతిని ఎమ్మెల్యే గెలిపియండి మేము మీ ఎంబడి ఉంటాం ఏ కార్యకర్తకి ఇబ్బంది ఉన్నా మేము మీ ఎంబడి ఉంటాం అని చెప్పి నేను సభాముఖంగా మనవిచేస్తున్నా నల్గొండలో నా ఇల్లు ఎప్పుడూ మీకు తెలిసే ఉంటుంది ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా మీ ఉత్తమన మీ ఎంబడి ఉంటాడు అక్కలు చెల్లెళ్ళు మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి మీ సమబోధ సంఘాలకి కేసీఆర్ మోసం చేసిండు గతంలో మీరు బ్యాంక్ నుంచి తీసుకునే రుణాలకి ఆ వడ్డీ భారం కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టేది మీకు అభయహస్తం కింద ఈ సమబోధ సంఘ సభ్యులకు ఈ డ్వాక్రా సభ్యులకు ఒక పెన్షన్ పథకం ఉండేది ఇవి రెండు రద్దు చేయడమే కాక
మీకు వడ్డీ లేని రుణాల పథకం కింద కేసీఆర్ ప్రభుత్వం 3,000 కోట్ల బకాయి ఉంది. అభయస్థం మీరు కట్టిన డబ్బులు, మీరు కట్టిన డబ్బులు పెన్షన్ కి 1,000 కోట్లు ఈ ప్రభుత్వం మీకు బకాయి ఉంది. మునుగోడులో టిఆర్ఎస్ పార్టీని పొందబెట్టండి, మీ బకాయిలు మీకు వస్తాయి. అక్కలు చెల్లెలు గుర్తుపెట్టుకోండి, మీ సమభావన సంఘాలు బాగుపడాలంటే టిఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికలో పొందబెడితే వచ్చే ఎన్నిక వరకు మీ బకాయిలు విడుదలైతే మరి మీ అందరికీ మరోసారి దండం పెడుతూ మీ ఉత్తమన్నగా ఈ ఉమ్మడి జిల్లా నాయకునిగా పాలవాయి శ్రవంతికి చేతి గుర్తుపై ఓటేసి నవంబర్ 3వ తారీఖున గెలిపించాల్సిన విజ్ఞప్తి చేస్తూ మరోసారి చెప్తున్నా, ఈ ఎన్నికలు కేవలం మనని కొనడానికి ఒక దొంగల ముఠా బయలుదేరింది. 2 దొంగల ముఠాలు పోటీ పడుతున్నాయి, మరి వాళ్ళు తీసుకున్న పైసలు తీసుకోండి, వాళ్ళు ఇచ్చే లిక్కర్ తీసుకోండి, ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఈ వేదిక మీద ఉన్న పెద్దలు, మా టిపిసిసి అధ్యక్షులు, సోదరులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా డిసిసి అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఇక్కడ పీపల్ పహాడ్ తో పాటు అల్లాపురం ఎనగంటి తాండా నుంచి కూడా నా సోదర సోదరిమణులు వచ్చినారు. మీ అందరికీ పేరు పేరున నమస్కారం. నేను మిమ్మల్ని పరిచయం చేసుకునే అవసరం నాకు లేదు. మీ అందరూ ఈ పీపల్ పహాడ్ గ్రామంలో ఇన్నేళ్ల నుంచి నన్ను ఎప్పుడు చూస్తూనే ఉన్నారు. ఓ విధంగా చెప్పాలంటే నేను గత ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా 300 ఓట్ల లీడ్ ఇచ్చిన బూత్ ఏదంటే ఇది పీపల్ పహాడ్ బూతే. అది నేను ఇప్పటికి కూడా మర్చిపోను. మీ పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారికి పీపల్ పహాడ్ తో ఉన్న అనుబంధం, మీ తాండాలకు ఉన్న అనుబంధం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు తాండాలో నీళ్లు తాగుతున్నారంటే ఆ బోర్లు కూడా మీ పెద్ద మనిషి గోవర్ధన్ రెడ్డి సార్ వేయించినే కదా. మీ అందరికీ ఇక్కడ ఈ గ్రామంలో ఎప్పుడు ఏది కావాలన్నా కానీ వెంటనే స్పందించి పనిచేసిన మీ నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారి కూతురుగా, అదేవిధంగా మీ ఈ గడ్డ మీద పుట్టి మీ అందరి ఆడబిడ్డనైన నేను మీ అందరి ముందుకు ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారి ఆశీస్సులతో నాకు ఈరోజు మునుగోడు నియోజకవర్గం గడ్డ మీద పోటీ చేసే అవకాశం ఇచ్చింది. నేను మీ అందరి దగ్గరికి వచ్చి కోరుకునేది ఒకటే ఒకటి, గత ఎన్నికల్లో నాకు రావాల్సిన టికెట్ని కొట్లాడి అధిష్టానంని బెదిరించి తీసుకున్న రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ మనందరం ఓట్లేస్తే గెలిచి కేవలం మిమ్మల్ని కాదు ఆయన కోసం ఈ గ్రామంలో నేను వచ్చి గడప గడప కూడా తిరిగి ప్రచారం చేసిన, అటువంటి నన్ను మిమ్మల్ని అందరినీ మోసం చేసిపోయిన వ్యక్తి ఈరోజు కొత్త జెండా పట్టుకొని మన దగ్గర ఓట్లు అడగనిక వచ్చిండు. ఆయన చేసిన మోసాలు చూసినాం. గత దానికంటే ముందు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన మన మండలానికి కానీ మన నియోజకవర్గానికి కానీ ఈ గ్రామానికి ఏం అభివృద్ధి చేసిండో కూడా మీరు అందరు చూసిండ్రు. ఈరోజు నేను మీ గ్రామంలో ఏది అవసరం ఉన్నా కానీ ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చిందో మీ దగ్గర బొడ్రాయి పండుగ అంటే కూడా గడప గడప దొక్కిందాన్ని. నేను మీ ఇంటి ఆడపిల్లగా 6 రోజు ఆదరించిండ్రు, మీ ఆడబిడ్డగా 6 రోజు నన్ను ఆదరించిండ్రు. అదేవిధంగా ఈ ఒక్కసారి నన్ను ఆదరించి నాకు ఓటేసి అసెంబ్లీకి పోయి మీ అందరి తరఫున గలమిప్పి మాట్లాడే అవకాశం ఇయ్యమని చెప్పి కోరుకుంటూ ఒక్క అవకాశం ఈసారి మీ ఆడబిడ్డకి ఇచ్చి చూడండి, మీ బతుకుల్ని ఎట్లా బాగు చేస్తుందో మీ కళ్ళతోటి చూడండి అని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. గట్టిగా ఇన్పడతలేదు,